శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. భక్త మహాశయులందరికీ కూడా ఆ శని భగవానుడి యొక్క కరుణాకటాక్ష వీక్షణలు కలిగి మీ గృహమునందు ఏ విధమైనటువంటి రోగబాధలు కానీ ప్రాణపీడ బాధలు కానీ ఉండకుండా చక్కగా అష్టైశ్వర్యాలతో సుఖభోగాలతో మీరందరూ కూడా వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క శని లీలామృతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ యొక్క శని లోపల ఏ విధమైనటువంటి గుణాలు ఉంటాయి, శని నిజంగా మనకు దుఃఖాన్ని కలిగించువాడా, లేదా శని భగవానుడి యొక్క విశిష్టతలు ఏమిటి, ఎందుకు మనం శని భగవాను పూజించాలి, ఏ విధంగా పూజించాలి, ఆయన యొక్క స్వరూపం ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క శని లీలామృతంలో వస్తాయి. చక్కగా భక్తి శ్రద్ధలతోటి మనస్సును ఏకాగ్రతము చేసుకొని ఆయన యొక్క జన్మ వృత్తాంతము, అలాగే జరిగినటువంటి అనేక అనేక కథలలో స్వామివారి యొక్క మహాలీలలు, అమృతగానము, ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతోటి వినండి, విని ధరించండి. ఇప్పుడు ఒక చిన్న శ్లోకము చెప్తాను. చక్కగా ప్రతి నిత్యము ఈ యొక్క శనిశ్చర శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో వారి యొక్క గృహమునందు ఏ విధమైనటువంటి శని బాధలు ఉండవు, అంతేకాకుండా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. చక్కగా శ్రద్ధగా వినండి. ఓం శం శనిశ్చరాయ నమః. ఇది ఒక మంత్రము. ఈ మంత్ర ధ్యానం చేస్తే సమస్త సమయములందు శని భగవానుడి కృప ఉంటుంది. అలాగే స్తోత్రము చెబుతూ ఉన్నాము. చక్కగా భక్తి శ్రద్ధలతోటి వినండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. శని ఈశ్వర స్వరూపము. అంటే ఈశ్వరుడు ఎటువంటి స్వరూపమయ్యా అంటే, ఈశ్వరుడు దైవము, ధర్మము స్వరూపము. ఈశ్వరమహ ధర్మస్వరూపాహ అంటే పరమేశ్వరుడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. ఆ యొక్క ధర్మస్వరూపములో ధర్మాన్ని నిలబెట్టడానికి సృష్టిలో మనము చేసినటువంటి కర్మల నుండి మనల్ని విముక్తులను చేసి ధర్మ ఆచరణకు మనల్ని సంసిద్ధులుగా తీర్చిదిద్దడానికి ఆ తండ్రి వచ్చి ఈ యొక్క విశేషమైనటువంటి శనిశ్చర అవతారాన్ని పొంది మనకు కరుణను కలిగించాడు. మరి శని ఎలా ఉద్భవించాడయ్యా అని కోరు జాగ్రత్తగా గమనిస్తే, ఒక సమయం నందు సూర్యభగవానుడు, సంధ్యాదేవి ఇద్దరూ కూడా చాలా అనురాగయుక్తంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఒకరోజు సంధ్యాదేవి, సంధ్యామాత పరమ పవిత్రుడైనటువంటి ఆ యొక్క సూర్యనారాయణ భగవానుడి యొక్క ధర్మపత్ని సంధ్యాదేవి, ఆ సంధ్యాదేవి సూర్యభగవానుడిని విశేషంగా ప్రేమించేది, ధ్యానించేది, ఆయన పట్ల పరమ పాతివ్రత్యముతోటి జీవించేటటువంటి మహాపుణ్యాత్మురాలు ఆ తల్లి. మరి ఆమె తపస్సు చేయడానికై ఒక సంకల్పం చేసింది. అప్పుడు మరి ఈ యొక్క సూర్యభగవానుడికి తన ధర్మాన్ని వదిలేసి, పత్ని ధర్మాన్ని వదిలేసి అక్కడ వెళ్ళి ఏ విధమైనటువంటి సేవలు అన్నీ కూడా చేయాలి అంటే కష్టము కదా. అందుకని ఛాయాదేవి, అంటే ఛాయ అంటే ఎవరు, ఆమె యొక్క నీడ, ఆ నీడకు ప్రాణము పోసి అనేక శక్తులనిచ్చి తన స్వరూపాన్నిచ్చి ఆమె వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నది. మరి ఆమెకు ఆ యొక్క స్వరూపాన్ని ఛాయాదేవికిచ్చి ఛాయాదేవిని సృష్టించింది. ఛాయాదేవి అంటే ఎవరు, సాక్షాత్తు సంధ్యాదేవి యొక్క నీడ, ఆ నీడకు ప్రాణం పోసింది. ఎవరు పోశారు, సంధ్యాదేవి పోసింది. ఆ యొక్క నీడకు సమస్తము కూడా శక్తుల నుంచి చక్కగా ఆమెమో తపస్సు చేసుకోవడానికి పోయింది 12 ఏళ్ళు. మరి ఈ ఛాయాదేవి
సమస్త బాధ్యతలను ఒప్పజెప్పింది కదా. తన ధర్మాన్ని తాను ఒక భార్య చేయవలసిన సమస్త బాధ్యతలు ధర్మాన్ని నువ్వు తప్పకుండా చక్కగా సేవ చేయాలని కోరుకొని వెళ్ళింది. కాబట్టి ఆమెకు మాట ఇచ్చిన దాని ప్రకారంగా అన్ని బాధ్యతల్లో సంసారం కూడా ఒక బాధ్యత కాబట్టి, భార్య బాధ్యతే కాబట్టి అది కూడా ఆమె చేయడం జరిగింది. అందులో ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క తేజస్సు చేత ఈ యొక్క శని ఆమె యొక్క కడుపు యందు పుట్టడం జరిగింది. ఛాయాదేవి యొక్క గర్భమునందు ప్రవేశించడం జరిగింది. ప్రవేశించిన తర్వాత అనేక నెలలు ఇలా అనేక ధర్మశాస్త్రాలు పరమ తేజవంతుడైనటువంటి సూర్య భగవానుడి తేజస్సుతోటి మహాధర్మమూర్తిగా ఆయన గర్భంలో పెరుగుతూ ఉన్నాడు. అలాగే కొన్ని రోజులు నడుస్తూ ఉన్నాయి. ఇంతలో మరి ఈ యొక్క సంధ్యాదేవి తపస్సు చేస్తూ ఉన్నది అటు, ఇటేమో ఈ ఛాయాదేవి ప్రశాంతంగా ఆ యొక్క స్వామివారికి సేవ చేస్తూ ఉంది, సూర్య భగవానుడికి. ఇలా నడుస్తూ ఉంది కాలమంతా కూడా. అప్పుడు ఛాయాదేవి ప్రసవ సమయం వచ్చింది. ఛాయాదేవి ప్రసవ సమయం వచ్చిన తర్వాత సూర్య భగవానుడు ఎంతో ఆతృతగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె ప్రసవించింది అని అనగానే అలాగా తన యొక్క పుత్రుణ్ణి చూడడానికి వచ్చినటువంటి ఆ యొక్క సూర్య భగవానుడు ఇక్కడ ఒక ధర్మం తప్పాడు. ఏంటి, తన భార్య అయినటువంటి సంధ్యాదేవితో కాకుండా ఛాయాదేవితో మరి పుత్రుణ్ణి పొందాడు, తనను పొందాడు. సరే, అది మంచిదో కాదు అవన్నీ తర్వాత, మరి అది ఒక చిన్న తప్పిదమే కదా, దానికి కూడా శిక్షగా ఆయన వక్రంగా చూశాడు. ఇలాగా ఇలా ఒక చూపు చూసేసరికి వక్రదృష్టి, ఆ వక్ర దృష్టికి శివు ఆ యొక్క మహాశక్తివంతుడైనటువంటి సూర్యనారాయణుడు క్షీణించడం మొదలెట్టాడు. కొద్దిసేపటి పాటు తన యొక్క శక్తిలో తేజస్సులో నుంచి కొంత శక్తిని కోల్పోయాడు. అలాగా కోల్పోయేసరికి ప్రేమగా వచ్చినటువంటి ఆ యొక్క తండ్రికి కోపం వచ్చింది. వీడిపైన ఆ రోజు నుండి శని భగవానుడిపైన దూషణ, కోపము, దూరంగా పెట్టాలనే మనస్తత్వం, ఇలా అనేకమైన బాధలు పెట్టాడు. సరే, కుమారుణ్ణి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఛాయాదేవి అనేక విధాలుగా తండ్రికి అనుకూలంగా నడుచుకునైనా మంచిగా జీవించు అని అనేక అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ఇంతలో అక్కడ సంధ్యాదేవి తన తపస్సు ముగించుకొని వచ్చింది. వచ్చి జరిగిందంతా కూడా చూసింది. ఛాయాదేవి ఇట్లా జరిగింది, ఇలా చేసింది అని చెప్పి ఆమెను అక్కడ నుంచి పంపించి వేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ సూర్య భగవానుడు, ఓ దేవి, తనను నేను పరిణయం ఆడాను, కానీ ఈ యొక్క కుమారుణ్ణి మాత్రం విడిచివేస్తాను అంటాడు. అయితే ధర్మమూర్తి అయినటువంటి శని భగవానుడు ఎప్పుడూ కూడా ఈ యొక్క సూర్య భగవానుడు ఏదైనా తప్పిదం చేసినా, కన్నా తండ్రి తప్పిదము చేసినా కూడా తనను కూడా శిక్షించడానికి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి సమస్త దేవతల యొక్క ధర్మస్వరూపంగా ఆయన ఉద్భవించాడు. శని భగవానుడు చాలా చాలా పరమ పవిత్రమైన మూర్తి. ఆయన ఎప్పుడు పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ తన భక్తుల్ని కాపాడడానికి, ఒకప్పుడు ఏలినాటి శని అంటే ఎవరికైనా వచ్చింది అంటే వాడికి తిరుగులేదు అనే ఒక భావన, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త సృష్టి, కొత్త కొత్త ఉత్పాదకరమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఎన్నో ఎన్నెన్నో ఆయన అనుగ్రహించేటటువంటి వాడు, మహాశక్తివంతుడు. మరి ధర్మమూర్తి కదా, ధర్మం ఎవడి జీవితంలో అయినా వస్తే వాడికి సమస్తము శుభం కలుగుతుంది. అలాంటి మహానీయుడైనటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క స్వరూపము ధ్యానిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. మరి సంధ్యాదేవి వచ్చి ఛాయాదేవిని తిట్టి అది ఆమె అలా చేసినందుకు ఆమె పైన చాలా కోపోద్రేకురాలై ఆమెను దూరం పెడుతుంది. మళ్ళీ సూర్యభగవానుడితోటి కొన్ని రోజుల తర్వాత చక్కగా యముడు, యమి, యమయమి అనేటటువంటి ఇద్దరిని కూడా కని సంతానంగా పొందుతుంది సూర్యభగవానుడి నుండి. మరి ఈ విధంగా అనేకమైనటువంటి దుఃఖాలు, కష్టాలు ఎన్ని వచ్చినా కూడా, ఎందరు మనల్ని కాదనుకున్నా, తండ్రే వద్దనుకున్నా, తల్లి దూరంగా పెట్టినా, ఎవ్వరు ఏమనుకున్నా, తాను ధర్మము తప్పకుండా జీవించాలి అనేటటువంటి ఒక పరమ పవిత్ర సత్యాన్ని
ఈ మానవ లోకానికి అందించడానికే మహాశక్తివంతుడైనటువంటి ఆ శని భగవానుడు ఉద్భవించడం జరిగింది. బ్రహ్మాండం లోపల ఇష్టముండో లేకో ఏదో విధంగా ఎవ్వరు ఏమన్నా కూడా తాను ఎప్పుడూ కూడా తను నమ్మిన ధర్మాన్ని వీడనటువంటి వాడు సమస్త సుఖాలను శుభాలను పొందేటటువంటి వాడై ఆనందకరమైనటువంటి జీవితముతోటి వర్ధిల్లుతాడు. ఇది శని భగవానుడి యొక్క జన్మ వృత్తాంతము, ఉద్భవించినటువంటి వృత్తాంతము. మరలా రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనము స్వామివారి యొక్క అనేక అనేక లీలలు, మహత్తు, చాలా విశిష్టమైనటువంటి శని లీలామృతం ధ్యానం చేద్దాము. చక్కగా శ్లోకం అందరూ కూడా చెప్పండి. జయ గుర శనేశ్వర భగవాన్ కీ జయ. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. జయ బోలో శనేశ్చర భగవాన్ కీ జై.